అన్నా నాని అన్న నమస్తే అన్నా, నిన్ను అభిమాన్ అన్నా. అన్నా నువ్వు ఇచ్చిన స్పీచ్ లో నిన్న అన్నా అన్న ఒక్క నిమిషం అన్నా. ఒత్తే కొత్త మాట్లాడలేదన్నా నీకు నాకు కూడా. అన్నా ఏంటంటే, నిన్ను ఇచ్చిన స్పీచ్ లో నాకు బాగా నచ్చింది 10th పవన్ కళ్యాణ్ పక్క దేశంలో వెళ్ళి పడతారు. మంచి మాట అన్నా, పౌరుషం ఉన్న మాట అన్నా. కాబట్టి అన్నా నిన్ను అభిమాన్ కాబట్టి ప్రతి శుక్రవారం మనకు డబ్బులు మిగిలే పని నీకు కూడా చెప్తా. దాంతో నీకు ఫాలోయింగ్ పెరుగుతుంది, మళ్ళీ నీకు రాజకీయం ఇంకా బాగుంటుంది, ఇంకోటి మన సీఎం కన్నా నువ్వే గ్రేట్ అవుతావు, ఎందుకంటే డబ్బులు మిగిలిస్తున్నావు కాబట్టి. ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే మనకేమొస్తుంది అన్నా, వాళ్ళ అభిమానులు అందరూ మళ్ళీ వచ్చి మనల్ని కన్నేస్తాం. అంతమించి మనకేముంటుంది, ఏమి ఉండదు కదా. అదే ప్రతి శుక్రవారం అమరావతికి వెళ్ళి నువ్వు నిలబడి A1, A2, A3, A4 వరుస ఎట్టి ఒకళ్ళకి తందామంటే సిబిఐ కోర్టులో పడతారు. వెళ్ళి సిబిఐ కోర్టులో పడితే మనకేమొస్తుందన్నా, మనకు లక్షలు మిగులుతాయి, కొన్ని లక్షలు మిగులుతాయి. మీ లెక్కలు మన ప్రభుత్వం లెక్కలే చెప్పారు కదన్నా, 30 లక్షలు 60 లక్షలు సరి గుర్తులేదు కదా, ఎన్ని మనకే మిగులుతాయి. నివారణ రూపాయల బాధ్యతలు నీ పేరు పెంచి వచ్చన్నా. ఇంకోటి ఆ A1, A2, A3 నువ్వు తన్నామనుకున్నా, అటు నుంచి అంటే అది అరవలో పడతారు. సిబిఐ కోర్టు ఇటు తను తిట్టారు, అటు తను తట్టేస్తారు, జైల్లోకి అంటే జైల్లోకి వెళ్తారు, అది మనకు సంబంధం లేదన్నా. కానీ అన్నా ఈ పని నువ్వు చేసి పెడతా, రాష్ట్రానికి డబ్బులు మిగిలిస్తే నువ్వు ఎక్కడ నిలబడతా, అక్కడ ఏ పార్టీ తరఫున నిలబడతా ఆ పార్టీలో. నేను ఓటు ఒక కల్పించుకొని నీకు వచ్చి ఓటేస్తాను, నీకోసం పని చేస్తాను. ఉంటానన్నా బండి ఎక్కాలి, ఉంటానన్నా. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.